ఎవరా దీపం ఆర్పింది? నువ్వు ఎవరి జీవితంలో దీపం ఆర్పావు? అసలు ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? నీ పాపాలు విశ్వనాథ్. కావాలంటే విఎన్ సాబ్ అని పిలవచ్చు. చూశా నీ కార్డు చూశా. ఏం కావాలి? నీ సర్వనాశనం. యు ఆర్ జోకింగ్. నువ్వు పరిహాసం ఆడు. దానికి మళ్ళీ వస్తాను. ఆ బ్రీఫ్ కేసులో ఉన్న 20 లక్షల దొంగ సొమ్ము కావాలి. ఇవ్వకపోతే నో ఫైట్. నేను కాల్చను. కాల్చేవాణ్ణి పాపను చూచావా? అది ఇంపోర్టెడ్ పిస్టల్. పద్దం తక్కువ, వీడు ఎక్కువ. బ్రీఫ్ కేజ్ బాబు. మంత్రతంత్రాలు అక్కర్లేదు. ఇదిగో రిప్లేషన్ జిఎన్కే. ఈ వ్యాపారం నీతోనే ప్రారంభిస్తున్నాను, నీకోసమే ప్రారంభిస్తున్నాను. నా ప్రారంభం నీ ముగింపు కోసం. బాబా పాలు మేగడ పాలు. తమరెవరు స్వామి? కొండ రివరెంట్ ఫాదర్ కొండ. ఈ గ్లాసుడు పాలు తాగు నాయన. గుడ్ ఫర్ హెల్త్. బారీ వెల్త్. ఆమెన్ ఆమెన్. రాసు పాలు ఖరీదు 20 లక్షల రూపాయలు. వచ్చింది విశ్వనాథ్. ఇదిగో ఇది ఇచ్చాడు 20 లక్షలు పుట్టుకోండి. ఆగండి. అతన్ని వెళ్ళనే. మనకు పోయింది చాలా తక్కువ, కానీ దేశంలో గొప్ప నిజాయితీ పరుణ్ణి బోర విడుచుకు తిరుగుతున్న పెద్ద మనిషి నేడు కేరీల లిస్టులో చేరిపోయాడు. గెలుపోతుంది కాదు మనది. ఏంటి మహానుభావుల? ఏమిటి అవతారం మార్చేశారు? దుష్ట శిక్షణ కదయ్యా, కొత్త అవతారం ఎత్తవలసి వచ్చింది. అది తమపోటి వారి కోసమే. ఏదో మీరు పరపడపడ్డారు. చూడండి, ఇంతవరకు మీరు వేసిన ఎత్తుల్లో పడ్డాను, ఇప్పుడు నేను వేస్తున్నాను. లారీ బయలుదేరిందా? లారీయా? లారీ ఏటయా? ఏం లారీ? అదే ఇందాక మీరు ఫోన్ చేస్తున్నారే, దొంగ బంగారం ఎక్కించుకున్న లారీ. అది కిమ్మత్తు 9 కోట్ల రూపాయలు. నాకిప్పుడు 1 కోటి రూపాయలు అర్జెంటుగా కావాలి. 1 కోటి రూపాయలు? అవును, 1 కోటి. అది క్యాష్ గా కావాలి, అర్జెంట్. ఇక్కడ ఉన్నట్టుగా కావాలి. నీకు 1 కోటి రూపాయలు కావాలి? కోటికి ఎన్ని సున్నలు ఉంటాయో కాగితం మీద రాయడం వచ్చా తమకి? ఎన్ని సున్నాలు ఉంటాయో కాగితం మీద రాయటము తెలుసు, కరెన్సీ కాగితాలు లెక్క పెట్టుకోవడము తెలుసు. అలాగే అది కాదు నాయన, గడ్డం పెట్టుకున్న పట్టివాడు పెద్ద మనిషి అయిపోడు. ఇప్పుడు నన్ను చూడు, నేను నొన్నగా ఉన్నాను, అందరినీ నొన్నగా చేస్తున్నాను. 35 నిమిషాల క్రితం మీ లారీ నెంబర్ MSQ 6532 9 కోట్ల దొంగ బంగారంతో గోవా నుంచి బయలుదేరింది. ఐ కరెక్ట్? కరెక్టే, బయలుదేరింది. అది చార్ వర్కింగ్ చోటికి భద్రంగా చేస్తుంది, చేరుతుంది.
ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ లారీ సరాసరి పోలీస్ స్టేషన్ కే చేరుతుంది. 9 కోట్ల దొంగ బంగారం ప్రభుత్వం వారికి పట్టించినందుకు 10% అంటే 90 లక్షల బహుమానం, పైగా ప్రశంసాపత్రం కూడా వస్తుంది. ఆలోచించు బాబు. విశ్వనాథం, నీ బోటి ఉడుకురత్నం కుర్రోళ్ళ దృష్ట్యా నా కడుపు తరుకుపోతుందయ్యా. ఇప్పటిదాకా పడపడా ఎన్నో విషయాలు చెప్పావు. నా బోటి పెద్ద మనుషులు భోజనం చేసేటప్పుడు కూడా టేబుల్ కింద పిస్తోలు పెట్టుకుంటారనే సంగతి నీకు తెలుసా పక్షి? నీ పాడు బుద్ధి నాకు బాగా తెలుసు, అందుకే మా వాళ్లకు చెప్పి వచ్చాను. నేను పక్షిరాజు భవనంలో అడుగుపెట్టిన 20 నిమిషంలో కనుక తిరిగి రాకపోతే నేను ఇక రానట్టే నిర్ధారణ చేసుకోమని. వాళ్ళు నీ 9 కోట్ల బంగారం ప్రభుత్వం వారికి స్వాధీనం చేస్తారు. నీకు 9 కోట్లు నష్టం, వాళ్లకి 90 లక్షలు లాభం. పైగా నన్ను కూనీ చేసినందుకు నీకు యావజ్జీవ కారాగార శిక్ష. ఆ ఫోన్ నాకు ఇలా ఎవరా? పక్ష, ఎరా పక్షి, మా పై కులసగా ఉన్నాడా? చూసుక బిడ్డ, నీ బతికి ఇంకా 5 నిమిషాల టైం ఉంది. ఈలోగా మా భయ్య బయటకు వచ్చాడా? సరే సరే, లేదా? నాకని చెప్పాను కదరా, ఇవో. హలో, ఎస్ బి. పక్షింకా ఆలోచిస్తున్నాడు, 10 నిమిషాలు టైం ఇస్తా. అప్పటికీ ఫోన్ రాకపోతే వెంటనే 9 కోట్ల బంగారం పోలీసులకు అప్పగించండి, 90 లక్షలు మీరందరూ పంచుకోండి. బాబు విశ్వనాథం, నీ తెలివితేటలు ఒప్పెట్టుకున్నానయ్యా. ఒప్పుకుంటే కుదరదురా, టైం లేదు, దబ్బివ్వు. పని ఒక అగ్రిమెంట్ రాసుకుందామా తర్వాత ఇచ్చుకుందామని? ఏమీ లేదు, ఈ ఎనపడి తాళాలు మా ఆవిడ చేతిలో ఉన్నాయా? ఆవిడ ఇంట్లో లేదు, బయట వెళ్ళింది. దానికి ఏర్పాటు చేసే వచ్చాను. తలాని దేఖో. థ్యాంక్ యూ పక్షి. మళ్ళీ మా వాళ్ళు కనుక ఫోన్ చేస్తే విఎన్ సాబ్, విఎన్ సాబ్, విఎన్ సాబ్ అని 3 సార్లు చెప్పు. ఏడు చెప్పాలి బాబు? విఎన్ సాబ్, విఎన్ సాబ్, విఎన్ సాబ్ అని 3 సార్లు చెప్పు. అలాగే చెప్తా. అది మా కోడ్ వర్డ్. నేను ఇక్కడి నుంచి క్షేమంగా వెళ్ళినట్టు వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే బాబు. ఇక్కడ పోలీసులా? పోలీసులు రా, పోలీస్. అమ్మా, కమ్ కమ్